స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ కిచెన్. కిచెన్ లో వంట చేసి బోర్ కొట్టిందా? రండి సిక్కోలకి. ఇక్కడ ఓపెన్ కిచెన్ లో సిక్కోల్ స్టైల్లో పొట్టేలు తలకాయని ఎలా వండాలో మాస్టర్ నాగరాజ్ గారితో చేపిద్దాం. వీకెండ్ నాగరాజుగా ఈయన ఎప్పుడూ బిజీగా ఆయన షెడ్యూల్లో బిజీగా ఉంటూ మనకి అసలు అందుబాటులో ఉండనే ఉండరు. నాగరాజు గారు ఈరోజు అసలు సిక్కోల్ స్టైల్లో తలకాయ మాంసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఆయన చెప్పి చేసి చూపిస్తారు మనకి. మీ స్టైల్లో చేస్తారా, సిక్కోల్ స్టైల్లో చేస్తారా? మా స్టైల్లో చేస్తాం, అది సిక్కోల్ స్పెషల్. ఓకే, ఫస్ట్గా మీరు అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నారు, ఎలా ప్రిపేర్ చేయబోతున్నారు? ఆల్రెడీ పొట్టేలు తీసుకున్నాం, వాటిని నీట్గా కడిగేసి ఒక దగ్గర పెట్టుకున్నాం. అలాగే దానికి సరిపడే ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే దానికి సరిపడ్డ మసాలా దినుసులు అన్నీ పెట్టుకున్నాం. మనం కేజీనర్ తీసుకున్నాం, దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకుంటున్నాం. దానికి తగ్గట్టు ఆయిల్ వేసాం. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం ఒక కేజీ కింద పడతాయి అని కొద్దిగా స్పైసీగా తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారా, లేకపోతే మళ్ళీ కారం ఏమైనా యాడ్ చేస్తారా? లైట్ కారం కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. దీనికి పచ్చిమిర్చి వేస్తున్నాం, దీనికి తగ్గట్టు అలాగే ఆనియన్స్ కూడా వేస్తున్నాం. ఆనియన్స్ ఎన్ని వేసుకోవాలండి నాగరాజు గారు? మినిమం హాఫ్ కేజీ దాటి ఉండాలి, హాఫ్ కేజీ దాటి ఉండాలి. ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి వేసాం, తర్వాత ఆనియన్ వేసాం. ఈ రెండు ఫ్రై అవుతున్నాయి. అలాగే ఈ రెండు ఫ్రై అయ్యాక మనం నీట్గా కడిగిపెట్టిన తలకాయని ఇందులో వేస్తాం. వేసిన తర్వాత అది కొంచెంసేపు ఫ్రై అవుతుంది. దానికి కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మనం దంచి ఉంచుకున్నాం. అది కొద్దిగా యాడ్ చేసి ఒక సిటం కుక్ చేస్తాం. కుక్ చేసిన తర్వాత అది హాఫ్ బాయిల్ అవుతుంది. అప్పుడు దానికి తగ్గట్టు వాటర్ వేసి అది కొద్దిగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన దాకా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత లాస్ట్లో దానికి సరిపడే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసుకుంటాం. అసలు సిక్కోల్ తలకాయ స్పెషల్ మీరు వండటం వల్ల ఇంత టేస్ట్ వస్తుందా, లేకపోతే మీరు వేసే ఇంగ్రీడియంట్స్ మీరు చేసే పద్ధతిలోనే ఉందా? మనం చేసే పద్ధతిలో ఉంటుంది. ఎవరికి అంటే బోల్డ్ మీద ఉంటారు, ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్ళు చేస్తారు. మన స్టైల్ మనం చేస్తాం, అది వాళ్ళకి నచ్చిన స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు, నాకు నచ్చిన స్టైల్లో నేను చేస్తాను. ఎలాంటి పొట్టేలను సెలెక్ట్ చేసుకుంటారు ఇలాంటి రెసిపీస్కి? ఇంచుమించు ఒక 15 నుండి 13 కేజీలు మధ్యలో ఉన్న పొట్టేలను అయితే బాగా ఉడుకుతుంది, నేతగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అది బాగుంటుంది. 15 నుండి 13 కేజీల మధ్యలో ఉన్న పొట్టేలు తలకాయ అయితే చాలా బాగుంటుంది. మీరు చెఫ్గా ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు ఇందులో? నేను 2005లో జాయిన్ అయ్యానండి. ఫస్ట్ 2005 నుండి ఇదే ఫీల్డ్ కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ నేను ఒక ఫాస్ట్ ఫుడ్లో పనిచేస్తున్నాను. మరి మీ ఆర్టీవీ వాళ్ళు నాకు ఇలా అడిగారు కాబట్టి ఈరోజు మీకు కేటాయించాను నా టైంని. అసలు వీకెండ్ నాగరాజుగా మీకు అసలు ఎందుకు పేరు వచ్చింది? అంటే అందరూ ఫ్రెండ్స్ ఎవరైనా ఏది తెచ్చినా వండమంటారు, వండిసిస్తుంటాను. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్, ఇలా తలకాయ, బోటి, గోంగూర, ఇంకా ఏమైనా తెమ్మంటే వండిసి ఇస్తుంటాం. నెత్తల ఫ్రై, చికెన్ పకోడీ, జాయింట్స్, లాలీపప్పు ఏమైనా ఇస్తుంటాం. మరి ఇది అవుతుంది. ఈరోజు మీకు తలకాయ వండిసి ఇస్తున్నాను, అది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు బర్త్డే పార్టీస్కి, ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి అన్నిటికి సప్లై చేస్తారా, లేకపోతే మీరు స్పెషల్గా వెళ్ళి ప్రిపేర్ చేస్తారా? అంటే కుకింగ్ కూడా 100 మందికి 1000 మందికి 2000 మంది దాకా వంటలకు కూడా వెళ్తుంటాం మేము. నేను, మా బ్రదర్స్, మా మాయ్యలు అందరూ ఉన్నారు, వాళ్ళతో వెళ్ళి చేస్తుంటాం. ఏ వంటైనా గృహప్రవేశాలు కానీ, మెచ్యూర్ ఫంక్షన్లు కానీ ఏవైనా చేస్తుంటాం. చిన్న ఫంక్షన్లు, పెద్ద ఫంక్షన్లు ఏవి చెప్పినా చేస్తుంటాం. వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ వెజ్, నాన్ వెజ్ అన్నీ, ఇండియన్, చైనీస్ అన్నీ. హోటల్లో పనిచేస్తాం, హోటల్ ఐటమ్స్ కావాలంటే హోటల్లాగా ఇస్తాం. మామూలు చైనీస్ ఐటమ్ కావాలంటే చైనీస్ ఐటమ్లాగా ఇస్తాం. ఇలా న్యాచురల్గా కావాలంటే ఇలా న్యాచురల్గా కూడా ఇస్తాం. అది ఇప్పుడు ఆనియన్స్ ఇలా ఉడికిపోయినాయి కదా, ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయని ఇందులో వేస్తాం. అందరూ మామూలుగా చూసుకున్నట్లయితే కనుక అందరూ ఈ ఆనియన్స్ లైట్గా బాయిల్ అయిన తర్వాత టమాటో ఇవన్నీ యాడ్ చేస్తుంటారు. అలా కాదండి, ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా మనం ఇది కడిగి పెట్టుకున్నాం కదా, ఈ పొట్టేలు, ఇదన్నమాట. జస్ట్ ఇందులో వేసిన తర్వాత దానికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కొద్దిగా కలిపేసి ఉంచుతాం. అది ఒక సిటం కుక్ అవుద్ది. అప్పుడు దానికి ఉన్న వాటర్ అనమాట దిగుతుంది. ఆ వాటర్ దిగేటప్పుడు మనం తయారు కావాలి ఇంగ్రీడియంట్స్ అనమాట వేస్తాం అందులో. అప్పుడు అది దాని తాలూగా ఏంటి, మనం దాని తాలూగా వాటర్ అంతా దిగుతుంది కదా, ఆ వాటర్ మీద మనం
దానికి తగ్గట్టు ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా మటన్ మసాలా వేసుకుంటే అప్పుడు ఒక ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ తలకాయ కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ లో అవుతుంది మామూలుగానే తలకాయ రుచిగా ఉంటది అలాంటిది మీ లాంటి వారు వండితే మరీ రుచిగా ఉంటదని చాలా మంది చెప్తున్నారు ఈ రోజు మేము మీ ముందుకు అందుకనే వచ్చాము అసలు మీతో తలకాయ వండించుకొని మేము కూడా టేస్ట్ చేసి మా ఆర్టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తాం తప్పకుండా మీరు నేను చేస్తున్నాను కదా మీరు తిన్న తర్వాత మీరు అప్పుడు ఏదంటే మీరు చెప్తారు కదా చూడండి అలాగా ఒక 5 నిమిషాల లో ఇది మనం ఇప్పుడు బ్రౌన్ కలర్ ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు దానికి మనం ఈ కడిగిన తలకాయ ఉంది కదా ఇప్పుడు వేస్తాను చూడండి చూసినట్లయితే ఆనియన్స్ ఎప్పుడైతే ఇది కుక్ అయినాయో వెంటనే నాగరాజు అందులో మీట్ వేయడం స్టార్ట్ చేశారు 12 నుంచి 13 14 కేజీల మధ్యలో ఉన్న లేత పొట్టేల్ని తీసుకొని చాలా బాగుంటుందండి దానికి మనకి కూడా ఎక్కువ టైం ఉండదు అది బేక్ కుక్ అవుతుంది మనకు కూడా బాగుంటుంది ఎక్కువ టైం స్పెండ్ చేయవలసి ఉండదు కుకింగ్ చేయవలసి ఉండదు నేద్ద అయితే బాగుంటుంది ఒక 13 15 కేజీల మధ్యలో ఉన్నది అయితే బాగుంటుంది మరీ పెద్దది అయితే బాగోదు అంటే టైం పడుతుంది ఎక్కువ టైం తీసుకుంటది అంతే ఈ తలకాయని మీరే తెచ్చుకొని మీరే ప్రిపేర్ చేసుకొని మీరే చేస్తారని మాకు తెలిసింది మీరు ఇంకెవరు చేసినా సరే నమ్మరు మీరే స్వయంగా క్లీన్ చేసుకుని మరీ తెచ్చి అందిస్తారంట కదా అవునండి అది నాకు నచ్చదండి ఎందుకంటే అది చేయడంలో చాలా దీనిగా ఉండాలి అది చాలా నీట్గా ఉండాలి ఇప్పుడు చూసినట్లయితే నాగరాజు ఆనియన్స్ బాయిల్ అయిపోయాయి ఆనియన్స్ బాగా బ్రౌన్గా అయితే చాలా ఫ్లేవర్ అండి తలకాయలో మూలుగు ఉంటుంది ఈ మూలుగు చూడండి ఈ మూలుగు చాలా ఫ్లేవర్ అండి ఇది తింటే మరి ఒగ్గరండి అందులోని మీరు చేసాకైతే అసలు విడిచిపెట్టే ప్రసక్తే లేదు సార్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి దగ్గరికి ఇప్పుడు తలకాయ ఆల్రెడీ వేసాం కదా సార్ ఇప్పుడు జస్ట్ అటు ఇటు కలుపుతాము కలిపిన తర్వాత దానికి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఒక 2 నిమిషాలు అయితే నీరు దిగుతుంది ఆ తర్వాత దానికి కావాల్సిన వాటర్ మళ్ళీ మనం వేస్తాం ఎందుకంటే కొద్దిగా ఇది కదా తలకాయ కదా దానికి కొద్దిగా పట్టుతత్వం ఉంటుంది అది బాగుంటుంది సార్ అయితే తలకాయని ఎన్ని వెరైటీస్లో ఉండొచ్చండి తలకాయ గోంగూర ఉండొచ్చు తలకాయ బోటీ కలిపి ఉండొచ్చు తలకాయ పులుసు చేసుకోవచ్చు తలకాయ పుల్లా బెల్లం పెట్టవచ్చు ఏవైనా పెట్టవచ్చు పుల్లా బెల్లం అంటే స్వీట్ కొంతమందిని వస్తుంది కొంతమంది నచ్చుతారు మనకి ఏంటంటే తలకాయ ఇగురు కూర బాగుంటుంది మనకి ఇగురు కూర చాలా బాగుంటుంది మనం అది బాగా చేస్తాం మీకేమి నచ్చుతుంది నాకు తలకాయ ఇగురు కూర చాలా ఇష్టం నాకు అదే ఇష్టం ఎప్పుడైనా నేను అదే చేస్తాను ఎవరికైనా ఎంతోమందికి ఎన్నో రకాలైన ఒకే తలకాయతో ఎన్నో రకాలుగా వండిచ్చారు మీరు ఎన్నో రకాలుగా వండిచ్చాం సార్ కానీ అందులో బాగా వచ్చింది ఈ తలకాయ ఇగురు కూర చాలా బాగా వస్తుంది సార్ అంటే తింటే తలకాయ ఇగురే తినాలి అంటారు తలకాయ ఇగురే తినాలి సార్ పుల్లా బెల్లం కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు సార్ శ్రీకాకుళం స్టైల్లో పుల్లా బెల్లం వేస్తారు కదా శ్రీకాకుళం ఎక్కువ మంది పుల్లా బెల్లం వేస్తారు కానీ కొంతమంది లైక్ చేస్తారు కొంతమంది లైక్ చేస్తారు పుల్లా బెల్లం ఓకే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆనియన్ కుక్ అయిపోయి అందులో కలిసిపోయింది నెక్స్ట్ ఏం వేసుకుంటాం ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేస్తాం సార్ ఇక్కడ చూసినట్లయితే కనుక నాగరాజు గారు అన్నీ నీట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు చేసుకుని ఉంచుకున్నాం కదా పసుపు సాల్ట్ కారం చింతపండు పులుపు చికెన్ మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఇదిగోండి ముందుగా మనం పసుపు వేస్తున్నాం చూడండి దానికి తగ్గట్టు పసుపు వేసుకోవాలి సార్ ఓకే అది ఎంత ఉందో దానికి తగ్గట్టు పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మళ్ళీ యథాస్థితిగా కలుపుతాం సార్ పసుపు కారం కూడా మీరు స్వయంగా దంచి తెచ్చి పెట్టుకున్నారని తెలిసింది అంటే కారం మనం ఆడిస్తాం సార్ ఇంటికాడ సాల్ట్ అంటే మనకి ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి పర్లేదు కారం మనం దంచేసి ఆడించుకొని ఉంచుకుంటాం కాబట్టి ఆ కారం వడితే చాలా బాగుంటుంది సార్ పసుపు కూడా మీరు స్వయంగా చేస్తారు పసుపు మందే సార్ మరి ఇందులో వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ మసాలా ఏమీ లేదు సార్ అది మామూలు చికెన్ మసాలా గరం మసాలా అంతే సార్ వీటితోనే మీరు ఎంత రుచికరమైన వాటితోనే సార్ వాటితోనే సరిపోతుంది అది ఇంకేమీ కాదు ఇంకేమీ ఎక్కర్లేదు ఈ అల్జీనా మోటా గిల్జీనా మోటా అంటారు అవి అసలు వాడము మనం నేచురల్గా ఈ లెమన్ సాల్ట్ అంటారు కదా అది వేస్తే ఏమైనా మంచి టేస్ట్ వస్తుంది లేదు సార్ దానికి మించి వస్తుంది ఇది మనం అంత ఇయ్యక్కర్లేదు అది అవసరం లేదు మనం చూసారు కదా నాగరాజు గారు ఇప్పటి వరకు తను ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది మీరు ఎన్నో రకాల తలకాయ కూరలు చూసి ఉంటారు తెలంగాణ స్టైల్లోని రాయలసీమ స్టైల్లోని గోదావరి డిస్ట్రిక్ట్స్లోని ఎలా చేస్తారు అలా కానీ ఈరోజు చెఫ్ నాగరాజుకి మాత్రం మన ముందుకి చాలా రుచికరమైన తలకాయ ఇగురు అది కూడా సిక్కోల్ స్టైల్లో తలకాయ ఇగురిని పొట్టేలు తలకాయ ఇగురిని మన ముందుకు తీసుకొస్తున్నారు ఆల్రెడీ ఆయన ప్రిపేర్ చేయడం అయ్యింది అది బాయిల్ అయినాక మళ్ళీ మీకు అది చూపించి ఆయనతో మాట్లాడిస్తాను
మన తలకాయ ఎంతవరకు అయ్యింది, అసలు ఏంటి దాని సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. నాగరాజు గారు, వాసన మాత్రం కుమ్మేస్తుందండి. తలకాయ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది సార్, ఫైనల్ స్టేజ్. తలకాయ ఇప్పుడు మనం చూడండి, ఇంతకు ముందుకి ఇప్పటికి వెర్షన్ చూడండి. ఆల్రెడీ తలకాయ అయిపోయింది సార్. ఇప్పుడు ఇంక ఇందులో ఇంకేమేమి వేయాలి? ఇందులో మొత్తం అయిపోయింది సార్, అన్నీ సరిపోయాయి, అన్నీ వేసుకున్నాం. లాస్ట్గా మనం కొత్తిమీర కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ముందుగా ఇదే కొత్తిమీరని ఇలా వేసేయాలండి. వేసేసి ఒక్కసారి కలిపేసి తీసేయడం సార్. తలకాయ అయిపోయింది, ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి సార్. అసలు కూర ఎర్రగా రాలేదేంటండి, కలర్ రాలేదు? కలర్స్ వాడం సార్, న్యాచురల్ ఏ కలర్ ఉంటే అదే వాడతాం. కలర్స్ ఫుడ్ కలర్ ఏమీ వాడం, తీసుకోం సార్. అవి మనం అదే మనకి స్పెషల్ ఫుడ్ కలర్ అనేది వాడం. అంత న్యాచురల్గానే ప్రిపేర్ చేయాలి, అంత న్యాచురల్గా ఫుడ్ కలర్ అనేది ఏమీ వాడం మనం. అలాగే అల్జీనా మోటా కానీ ఇవేవి కూడా అందుకు సంబంధించినవి మనం వాడం సార్. ఓన్లీ న్యాచురల్, అన్నీ మనకి న్యాచురల్గా మనం దంచిపెట్టుకునేవే వాడతాం సార్. నేను ఒకసారి కలిపి చూడొచ్చా ఇది? సార్ కలపండి సార్. అంతమాట చాలా థిక్గా వచ్చిందండి గ్రేవీ కూడా. వాసన మాత్రం సూపర్గా ఉంది. ఇప్పుడే వడ్డించేస్తారా నాకైతే? దాని రుచి చూసి చెప్తా అసలు నాగరాజు వంట ఎలా ఉంది ఏంటి అనేది. వాసన చూస్తే మాత్రం అసలు అదిరిపోతుందండి. ముక్క మాత్రం చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఎంత బాగుందంటే, చాలాసార్లు నేను పొట్టెలు తలకెత్తి తిన్నాను కానీ ఇలాంటి టేస్ట్ అయితే ఇంతకుముందు అసలు ఎప్పుడూ లేదు. థ్యాంక్ యూ సార్. ఇదే కానీ రైస్తో వేసుకుంటే సమరంగా ఒక కుమ్ముడు కుమ్మేవచ్చు. ఇంకా ఇప్పుడు రైస్తో కూడా ఒక బైట్ టేస్ట్ చూస్తాను ఎలా ఉంటుందో ఏంటో. ఇప్పుడు మీకు ఎన్ని మార్క్స్ ఇవ్వాలనేది కూడా నేను అసలు డిసైడ్ చేస్తాను, ఇదే ఫైనల్. ముక్కతో ఒక టేస్ట్ అయితే రైస్తో అనేది అసలు అమోఘం, మీకు అసలు 100కి 100 మామూలు కాదు. చేతి వంటని అది కూడా తలకాయ మాత్రం స్పెషల్గా వండించుకుని తినాలని వీళ్ళందరి కోరికని. అసలు మీరు ఎలా, అసలు ఇందులోని మీరు ఎక్స్పర్ట్ ఎలా అయ్యారు? అంటే ఏం లేదు సార్, ఎప్పుడు ఏదో ఒకటి ట్రై చేయాలని అలవాటు ఉండేది. అలాగా చికెను ఫిష్ ఏమైనా చేయడం అలవాటు వారంకి ఒకసారి. అలాగే తలకాయ ఒకసారి చేశాను, 2 సార్లు చేశాను 3 సార్లు చేశాను, అందరికీ నచ్చింది. అదే కంటిన్యూ చేస్తున్నాను సార్. చాలామంది అసలు తలకాయ ఏదో వాసన వస్తుంది, తినబుద్ది కాదు అది అంటారు కదా, మరి మీ చేతి మీ చేతితో చేసిన తలకాయ మాత్రం అందరూ ఆవురు ఆవురు మంది తింటారు ఎలా? అది ఒకసారి తింటే తెలుస్తుంది సార్, మీరైనా తినొచ్చు ఇంకా బయటకైనా ఇవ్వచ్చు. ఒకసారి టేస్ట్ చేయాలంటే మీరు నా చేతితో వండించుకొని తినాలి సార్, తింటే అప్పుడు తెలుస్తుంది మీకు. అండ్ ఇప్పటి వరకు తిన్న వాళ్ళు కూడా ఒక్కసారి మీరు వండిన తలకాయ టేస్ట్ చేస్తే మాత్రం వదలరు అంటారు? వదలరు సార్, అంత బాగుంటుంది సార్ తలకాయ. అది మీరు ఇంకేమేమి ప్రిపేర్ చేస్తారు? ఫిష్ కానీ, ఫిష్ కర్రీ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, ప్రాన్ కానీ, ఎగ్ కానీ, ఏం కావాలనే చేస్తాం సార్. ఓకే, మాకోసం మీరు నెక్స్ట్ టైం మళ్ళీ అవైలబుల్ అయితే కనుక మా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం అసలు మీరు ఏంటి స్పెషల్ డిష్, శ్రీకాకుళం స్పెషల్, అందులోని మీరు ఎక్స్పర్ట్ ఏదైతే ఉందో అది ఈ తలకాయని మించి ఇంకేమైనా మాకు చూపించగలరా? ఫిష్ పుల్స్ కావాలంటే చేస్తాం సార్, ఫిష్ పుల్స్ బాగానే ఉంటుంది చేస్తాం. మీరు చేయమంటే అది కూడా చేస్తాం సార్. మీరు అసలు వీకెండ్ నాగరాజుగా ఎంతో ఫేమస్ కదా, మీరు అసలు దొరకనే దొరకరు మాకు. మా అదృష్టం కొద్దీ మీరు ఈరోజు దొరికారు, మళ్ళీ మీ అదృష్ట భాగ్యం, మిమ్మల్ని కలిసే భాగ్యం మాకు మళ్ళీ ఎప్పుడు కలుగుతుందో అది చెప్పలేను సార్, అది నా టైం బట్టి ఉంటుంది, మీ టైం బట్టి ఉంటుంది సార్. నాకు మరి మీరు ముందుగుండా ఒక వారం ముందుగుండా చెప్తే దానికి నేను ఏమైనా చేయగలను సార్. వారం ముందుగుండానే చెప్పాలని అంటే నాగరాజు గారు ఎంత బిజీయో మీ అందరికీ అర్థమైపోతుంది. నాగరాజు గారు ఓన్లీ తలకాయలోనే ఎక్స్పర్ట్ కాదండి, ఈయన చేతి వంట ఏం వండించుకున్నా సరే ఈయనకి అభిమానులు ఎంతోమంది ఉన్నారు. వీకెండ్ రావంగానే అసలు నాగరాజుతో ఎప్పుడెప్పుడు మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ తినేవాళ్ళు అయితే నాగరాజు చేతి వంటకి అసలు మంత్రముగ్ధులు అయిపోతూ ఉంటారు. ఇలాంటి నాగరాజు మళ్ళా మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు శ్రీకాకుళం స్పెషల్ చేపల పులుసుతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. కెమెరామెన్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ శ్రీకాకుళం.